ప్రజలందరికీ కూడాను అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం యొక్క వైఫల్యాలు వారు చేసిన మోసాలు వారు చేసినటువంటి కుట్రలు కుతంత్రాలను ప్రజలకు విడమర్చి చెప్పడం ఒక కార్యక్రమ భాగం ఒకటి రెండవది రేపటి రోజున ప్రజలందరి యొక్క ఆశీర్వాదంతో వీరు ఇచ్చేటటువంటి ఓటు హక్కు ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రావడం ఖాయం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం మొత్తానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఏ విధమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా వారి భవిష్యత్తులో ఒక నూతన వరవడిని కొత్త పందాన్ని కొత్త వెలుగులు తీసుకురావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పిస్తున్నారో ఆ అంశాలన్నిటినీ కూడాను వీరికి విడమర్చి చెప్పే కార్యక్రమంలో భాగమే ఈ ప్రోగ్రాం. ఈరోజు ఈ ప్రాంతాల నుంచి విశేషమైనటువంటి స్పందన ప్రజలందరూ చూపిస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా అయితే రుణమాఫీ చేస్తానని రైతులను మోసం చేసిందో, డ్వాక్రా రుణాలను రద్దు చేస్తానని చెప్పి మహిళలను ఏ విధంగా మోసం చేసిందో, మరి ముఖ్యంగా ఇందాక ఒక యువకుడు ఒక పెద్ద ఆయన చెప్పాడు, నా రక్తం అమ్మి నా కాయ కష్టం మీద నా కొడుకుని చదివించాను, తెలుగుదేశం ప్రభుత్వంలో నా కొడుకు ఉద్యోగం వస్తుంది అనుకున్నాను కానీ ఉద్యోగం రాలేదయ్యా, నా రక్తాన్ని దాహంలాగా తీర్చుకున్నాడు దాహం తీర్చుకున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పినట్టుగా మా పందలో మాట్లాడాడు. అలాంటి పదాలు ఎలాంటి మానవత్వం ఉన్న వ్యక్తికైనా కూడాను బాధ కలిగించేటువంటి అంశాలు. ఆయన స్పష్టంగా చెప్పాం, రేపటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటంగానే నిరుద్యోగ యువతకి కూలీ నాలి చేసుకుని బిడ్డలను చదివించుకున్నటువంటి కుటుంబాలన్నిటికీ కూడాను ఒక ఉద్యోగ భద్రత కల్పించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాడ సిద్ధంగా ఉన్నారని చెప్పేసి అని కూడా చెప్పడం జరిగింది. ఇదే పందాలో ఎస్సీ సప్లాన్ ద్వారా దళిత సామాజిక వర్గాలను ఆదుకోవటం లేకండి, బీసీ సప్లాన్ బీసీ డిక్లరేషన్ ద్వారా మన బీసీ గద్దెంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు అధికారంలో రావటంగానే అన్ని సామాజిక వర్గాలను మరి ముఖ్యంగా కుల వృత్తుల మీద ఆధారపడి జీవించేటటువంటి బలహీన వర్గాలకు సంబంధించిన సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో, రజక మంగళి లేకపోతే సారీ నాయి బ్రాహ్మణ్ తర్వాత యాదవ గౌడ శెట్టిపలిజ అగ్నికుల క్షత్రియ ఈ విధంగా ఎవరెవరైతే కుల వృత్తుల మీద పద్మశాలి మరి ముఖ్యంగా ఈ విధంగా కుల వృత్తుల మీద ఆధారపడి జీవించేటటువంటి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వర్గాలన్నిటినీ కూడాను ఆయా వృత్తులకు అనుగుణంగా వారి యొక్క అవసరాలకు అనుగుణంగా వారిని ఆదుకోవటానికి బ్రహ్మాండమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టడం జరిగింది.